వీటిని వారిలో భాగంగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలను అడ్డుగా పెట్టి అమరులైన వారికి గుర్తుగా నిర్వహిస్తున్న పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. జెండా ఊపిన ఎస్పీ రాహుల్ రెడ్డి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పాటు అన్ని సాయుధ సిబ్బంది పెద్ద ఎత్తున హాజరయ్యారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి నేతన్న చౌక్ చౌరస్తా వరకు మానేరు తీరాన బతుకమ్మ ఘాట్ వరకు ఉత్సాహంగా సైకిల్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా రక్షణలో శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజాక్షేమం కోసం పనిచేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీసు ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామని అమరులైన పోలీసుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలతో మరింత మమేకమవుతూ మన్నలు పొందాలని సూచించారు. తెలంగాణ పోలీసులకు దేశంలోనే మంచి పేరుందని దాన్ని మరింత ఇనుమడింపజేసే విధంగా పనిచేయాలని కోరుతూ అమరులైన వారి త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా వ్యాస రచన పోటీలు, షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ, ఓపెన్ హౌస్, సైకిల్ ర్యాలీ, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి విజేతలైన వారికి ఈ నెల 31వ తేదీన బహుమతులు అందజేస్తున్నట్లు వివరించారు. కాగా ర్యాలీ కార్యక్రమంలో సిఐలు అనిల్ కుమార్, ఉమేందర్, ఆర్ఐ కుమారస్వామి, యాదగిరి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈరోజు మన పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా అక్టోబర్ 21 నుంచి 31 వరకు వేరే వేరే ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేసుకున్నాం. అదే భాగంగా ఈరోజు సిరిసిల్ల టౌన్లో సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది. సో ఈ టైంలో మన అమరవీరులందరూ వాళ్ళ త్యాగాన్ని మనమందరూ స్మరిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ మన పోలీస్ సిబ్బంది కంటిన్యూస్గా ఎప్పుడు కూడా ప్రజల సేవలో ఉంటారు. శాంతి భద్రతల కోసం, ప్రాణరక్షణ కోసం వాళ్ళ ప్రాణాన్ని త్యాగానికి పెట్టి కూడా వాళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఈ సమయంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.